చాలా మంది జపాలు తపాలు చేస్తుంటారు కానీ ఏకాగ్రత ఎక్కడుందండి? ఇప్పుడు చాలా మంది క్వాంటిటీ చూస్తున్నారే కానీ క్వాలిటీ చూడటం లేదండి. ఏమండి, నేను 1000 జపం చేశాను, 100000 జపం చేశాను, 1000000 బిల్వార్చన చేశాను, 100000 ఒత్తులు ఎలిగిచ్చాను అంటే చెప్తుంటారు, అయ్యా దేవుడి గారికి క్వాంటిటీ పనికిరాదండి సరే, క్వాలిటీ. మీరు ఒక్క నామమైనా జపం చేయండి, ఏకాగ్రతతో భక్తిపూర్వకంగా జపం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుందండి. లక్షలు కోట్లు అనే మాట వదిలిపెట్టేయండి, శక్తి ఉన్న వాళ్ళు చేసుకోండి సరే. కనుక మనకు కావాల్సింది ఎంత జపము అని కాదండి, ఎట్లా జపం చేసినారు. ఒక ఆయన అండి జపం చేస్తున్నాడండి, సరిగా టైంలో మనం అక్కడికి వెళ్ళటం సంభవించింది. జపం అంతా పూర్తయిన తర్వాత వారిని కొంచెం పిలిచానండి, ఏమండి మహానుభావ ఏ మంత్రం జపం చేస్తున్నారు అని అడిగానండి. అష్టాక్షరి మహామంత్రం అన్నాడండి. అష్టాక్షరి అంటే ఏమిటి చెప్పండి? ఓం నమో నారాయణాయ. ఎన్ని జపం చేశారు అని అడిగానండి. పూసండి జపమాల 108 పూసలు, 108 ఇప్పుడే పూర్తయినాయి అన్నాడండి. సరే మీరు జపం చేసేటప్పుడు మీ మనస్సు ఎక్కడున్నదో కొంచెం చెబుతారా అని అడిగానండి. మీరు జపం చేస్తున్నారు బాగానే ఉంది, అంతా పూర్తయింది కదా, మీరు జపం చేసేటప్పుడు మీ మనస్సు దేని మీద లగ్నమై ఉన్నదో కొంచెం దయచేసి చెప్పండి అన్న. ఆయన ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టి చెప్పాడండి, మహానుభావ మా మనస్సు ఎక్కడుందంటే జపం చేసేటప్పుడు పెద్ద పూస ఇంకా తగల్లేదే, చేతికి తగల్లేదే, తగల్లేదే. ఇదే కలవరం ఉంటండి. ఆ పెద్ద పూస తగిలితే అయిపోతుందండి 108, అంతే అవతలు బారేస్తాడు పోతాడు వాడు, ఇంకా తగల్లేదే తగల్లేదు. ఇదేనండి నమో నారాయణ పోయింది, పెద్ద పూస పెద్ద పూస ఇది. ఈ విధంగా ఏకాగ్రత లేనిటువంటి జపాలు ఎన్ని చేసినా కూడా ఏం ప్రయోజనం ఉండేది. కనుక ఒక్క నామైన ఓం నమో నారాయణాయ పరగట్ ది వరల్డ్, పరగట్ ఎవరిథింగ్, పరగట్ యువర్ బాడీ, అన్ని మర్చిపోయా ఒక్క ఆ భగవంతుని యొక్క నామం మనం జపం చేస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి చెప్పండి. కనుకనే కాన్సన్ట్రేషన్ చాలా ముఖ్యం, ఏకాగ్రత.